Hi, I am Jay Babu from the Department of Microbiology. I am here today to explain to you about a small program which we are having in the college. Okay? But before that, all of you newcomers, all of you freshers, on behalf of our teaching fraternity and on behalf of our management and staff of the institution, we welcome you to Team VSL. V.S. Lakshmi Women's College is aiming to give you something more than just a degree, and that is our intention to explain about this program called as Personality Enhancement Program. And ivala oka degree vidyarthi kevalam degree chaduvu aa mood subjects chadivesukoni exams raasesi manchi markulu techesukodam మాత్రం సరిపోదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మన సబ్జెక్ట్ లో మనం చాలా బాగున్నాం, ప్రతి చోట ఓ గ్రేడ్, అవుట్ స్టాండింగ్ గ్రేడ్ వచ్చేసింది, ఇంకా నేను మంచి డిగ్రీ హోల్డర్ని అంటే కుదరదు. పర్సనాలిటీ కూడా ఒక గ్రాడ్యుయేట్ కి అలా ఉండాలి. ఎ గ్రాడ్యుయేట్ షుడ్ హ్యావ్ ద రైట్ పర్సనాలిటీ వెన్ యూ గో ఫర్ ఎ జాబ్. ఈవేళ మనం జాబ్ కి వెళ్తే కేవలం మన మార్క్స్ చూసేసి మనకి జాబ్ ఇవ్వటం లేదు. మన అపియరెన్స్, మన వే ఆఫ్ టాకింగ్, మన వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్వ్యూ ఫేసింగ్, ఇవన్నీ చూసి మన తెలివితేటలు, ఐక్యూ ఇవి చూశాక ఒక నిర్ణయానికి వస్తున్నారు. సో న్యాచురల్లీ డిగ్రీ కాలేజెస్ కూడా, మేము కూడా ఇకేముంది మా సబ్జెక్ట్ మేము చెప్పేసాం, వెళ్ళడమ్మా వెళ్ళండి వెతుకోండి జాబ్స్ అని అంటాం కుదరదు. మాకు అనిపించింది ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ పర్సనాలిటీ అప్లిఫ్ట్మెంట్ ఎన్హాన్స్మెంట్ మేము మీకు ఇవ్వటానికి ప్రయత్నించాలి, అది మీరు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ బికాస్ ఆఫ్ విచ్ వి లాంచ్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, వాట్ ఈస్ పర్సనాలిటీ? వెరీ సింపుల్, వ్యక్తిత్వము, ద అవుట్లుక్, ద ఔటర్ లుక్ అండ్ ద ఇన్నర్ లుక్ ఆఫ్ ద పర్సన్. ఒక వ్యక్తి ఒక సమస్య వస్తే ఎలా ప్రవర్తిస్తాడు, ఒక వ్యక్తి ఒక సంతోషం వస్తే ఎలా ప్రవర్తిస్తాడు, ఒక ఇంటర్వ్యూ అంటే ఎలా ఫేస్ చేస్తాడు, ఇవన్నీ తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క పర్సనాలిటీని బట్టే నిర్ణయం చేయబడి ఉంటుంది. రైట్? సో హియర్ what I want to tell you is that personality enhancement program ante meeko personality ledhu, meeko vyaktitvam ledhu, meeru edo waste meme meeku edo cheppestunnam annadu matram kaadu. Personality enhancement program is actually intended to improve your personality. మీ వ్యక్తిత్వాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రెజెంట్ సినారియో ఏం డిమాండ్ చేస్తుంది దాని ప్రకారం ఇంప్రూవ్ చేయడానికి మా ప్రయత్నం. రైట్? పర్సనాలిటీని ఏ రకంగా టెస్ట్ చేస్తారు, ఏ రకంగా చూస్తారు? ముందుగా పర్సన్ యొక్క ఇంటెలిజెంట్ ఆర్ ఇంటెలెక్చువల్ క్వోషెంట్ చెక్ చేస్తారు. ఒక విభాగం, ఈ వ్యక్తి అసలు తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా, మూర్ఖుడా, ఏంటి అన్నది వి వాంట్ టు నో. ఓకే, ఇంటెలెక్చువల్ క్వశ్చన్ ఎవరైనా టెస్ట్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్తే ఏ రెండు మూడు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లో, జీకేఓ, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ కి సంబంధించినవి, ఈ టెస్ట్ నీకు చేయడం వచ్చా, ఇందులోని నీకు హ్యాండ్లింగ్ వచ్చా, ఇటువంటివి ఎందుకు అడుగుతారు? మీ ఇంటెలెక్చువల్ కోషెంట్ ఇంప్రూవ్ అవుతుందా, ఆర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే అసలు ఇంటెలెక్చువల్ కోషెంట్ జీరోలో ఉన్నారా, లేకపోతే అబ్బో చాలా తెలివైన అమ్మాయి, ఈ అమ్మాయి
ఇమే మనకి పనికి వస్తుంది అన్ని తెలుసుకోవడానికి ఇంటలెక్చువల్ క్వశ్చన్ అంటే మీ మార్క్స్ ఉంటాయి మీ సర్టిఫికెట్స్ ఉంటాయి అలాంగ్ విత్ దట్ దే విల్ చెక్ యువర్ ఇంటలెక్చువల్ క్వశ్చన్ ఇంకొకటి దట్ దే చెక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యువర్ ఎమోషనల్ క్వశ్చన్ ఐక్యూ కాదు ఈక్యూ కూడా టెస్ట్ చేస్తారు అంటే కోపం వచ్చేసే పరిస్థితుల్లోని ఎలా కూల్ అవుతారు ఎలా అందరితో మాట్లాడగలుగుతారు లేకపోతే విపరీతమైన బాధగా వాస్ గట్టిగా అరిచేసి తిట్టేస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అప్పటికప్పుడు అరిచేయడమా రిజైన్ చేసేయడమా నెక్స్ట్ డే కూల్ అయ్యి బాస్ దగ్గరికి వెళ్ళి నిన్న మీరు అరిచారు కానీ ఇది నా తప్పు కాదని క్లియర్ గా చెప్పడం ఆల్ దిస్ కమ్స్ అండర్ ఎమోషనల్ క్వశ్చన్ అంతేకాకుండా హౌ బ్యాలెన్స్ యు ఆర్ నీ బిహేవియర్ ఎటువంటిది ఎంతసేపు ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగటం వర్క్ ఏదో చెప్పింది చేసేసి వదిలేసుకోవటం అలా ఉందా సో అది చెక్ చేయడానికి దేర్ విల్ బి అదర్ యాక్టివిటీస్ కండక్టెడ్ ఓకే ఇమోషనల్ క్వశ్చన్ తర్వాత క్రియేటివిటీ క్వశ్చన్ నీలో ఎంత క్రియేటివిటీ ఉంది సింపుల్ క్వశ్చన్స్ అడగవచ్చు ఒక బర్త్డే పార్టీ రేపు చేయాలి మన ఆఫీస్ లో ఫ్రెండ్స్ అందరూ వస్తారు అదే కలీగ్స్ అందరూ వస్తారు మన కలీగ్ లో ఒకరిది బర్త్డే పార్టీ ఎలా మీరు సెలబ్రేట్ చేస్తారు ఆఫీస్ లో అని అడుగుతారు ఇంటర్వ్యూలో ఏదేంటి దీనికి ఏంటంటే అంటే క్రియేటివిటీ ఎక్కువ ఆఫీస్ టైం డిస్టర్బ్ చేయకుండా బర్త్డే ఎవరిదో వాళ్ళకి పూర్తిగా తృప్తి వచ్చేటట్టు వాట్ విల్ యూ డూ అన్నది రైట్ సో క్రియేటివిటీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ విల్ బి చెక్డ్ టు నో యువర్ పర్సనాలిటీ ఓకే అండ్ స్కిల్ క్వశ్చన్ మీలోని ఎటువంటి స్కిల్ ఉన్నది అంటే ఒక మీరు గిటార్ వాయించగలరా ఒక తబలా వాయించగలరా చక్కగా పాటగా పాడగలరా లేకపోతే ఒక పేపర్ని ఇచ్చేస్తే దాన్ని ఎలాగన్నా మడిచి మంచి ఉపయోగకరమైన వస్తువు చేయగలరా దీస్ ఆర్ ఆల్ స్కిల్ క్వశ్చన్స్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్ అండ్ వాట్ టైప్ ఆఫ్ క్రియేటివిటీ యూ హ్యావ్ ఏదో బాస్ చెప్తేనే చేయడం కాదు అన్నాను సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓకే సో పర్సనాలిటీ అంటే కేవలం మనం చాలా బాగా మంచి బట్టలు వేసేసుకొని కూర్చొని చక్కగా ఉండటం అది కాదు హోలిస్టిక్ అప్రోచ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని అట్ విఎస్ లక్ష్మి ఉమెన్స్ కాలేజ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ యూ సమ్ ట్రైనింగ్ ఇన్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అందులో మేము ధ్యాసలో పెట్టుకునేది మీ ఐక్యూ మీ ఈక్యూ సిక్యూ ఎస్క్యూ వీటిని కొద్దిగా కొద్దిగా అప్లిఫ్ట్ చేయటం వీటిలో ఇంకా స్పిరిచువల్ క్వశ్చన్ కూడా ఉంటుంది అంటే మీకు కనీసం గాడ్ అంటే ఏంటి దైవభక్తి ఉందా లేదా అనేది అది కూడా కొద్దిగా అ లిటిల్ యూ షుడ్ హ్యావ్ దాట్ ఆల్సో దట్ ఎస్ దర్ ఈస్ అ సూపర్ న్యాచురల్ పవర్ దర్ ఈస్ అల్లా జీసస్ ఆర్ రామ్ సంబడి ఈస్ దేర్ హూ ఈస్ రెగ్యులేటింగ్ అన్నది అది పక్కన పెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ ని మాత్రం యూ విల్ ట్రై టు ఎన్హాన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ సో దానికి మాకు ముందుగా కావాల్సింది మీ సహకారం వి వాంట్ యువర్ కోఆపరేషన్ అబ్బో ఇదేంటి ఇది సబ్జెక్టులో లేదంట ఎగ్జామ్లో అడగరంట ఏమి లేదు ఊరికే మాకు ఎందుకు ఇవ్వాలంటా ఇలా అని అనుకోవద్దు వారానికి 4 రోజులు వీక్లీ 4 డేస్ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే వీ విల్ హ్యావ్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ చిన్న టైం టేబుల్ లాగా స్కెడ్యూల్ లాగా వీక్లీ మీకు పోస్ట్ చేస్తారు మీ అందరినీ ఒక గ్రూప్ లో పెట్టి అండ్ అక్కడ వీఆర్ గోయింగ్ టు సీ స్మాల్ వీఆర్ గోయింగ్ టు షో వీడియోస్ స్మాల్ యాక్టివిటీస్ ఆ యాక్టివిటీ ఆ రోజు ఐక్యూ ఇంప్రూవ్ అవ్వడానికి ఈక్యూ ఇంప్రూవ్ అవ్వడానికి సిక్యూ ఇంప్రూవ్ అవ్వడానికి అంటే ఇవన్నీ ఒక రకంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లా మనం అనుకోవచ్చు దే ఆర్ ఆల్ ట్రైనింగ్ యూ ఫర్ యువర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ లాస్ట్ క్లాస్లో డిగ్రీ అవుతున్నప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరగవచ్చు పెద్ద కంపెనీల వాళ్ళు మిమ్మల్ని చూడటానికి చెక్ చేయడానికి రావచ్చు అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి ఓ అప్పుడు చెప్పారు కదా పాపంగా బిహేవ్ చేయకూడదు ఓ ఇప్పుడు ఈ మన జీకేలో చెప్పారు దిస్ ఈస్ ద కరెంట్ అఫేర్ దిస్ ఈస్ ద మినిస్టర్ ఇటువంటివన్నీ రకాలు అడుగుతారు అన్నీ మీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకోవటానికి వాటికి ట్రైనింగ్ అన్నది ఇక్కడ ఇవ్వబడుతుంది ఇన్ ద ఫేజ్ 1 ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్
మీరంతా కొత్త కాలేజీకి కొద్దిగా మాతో మాట్లాడాలంటే వీడియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ మేమే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం మీకు మా తరపు నుంచే వర్క్ అంతా జరుగుతుంది మేము మీకు వీడియోస్ పోస్ట్ చేసి నానా డోంట్ గెట్ టెన్స్ టుడేస్ వీడియో ఇస్ వెరీ సింపుల్ దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్ అందులో ఏదన్నా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తే మీరు చేసి ఆ టీచర్కి విడిగా మీరు మెసేజ్ పెట్టచ్చు మేడం నేను కూడా ఇది చేశాను చూడండి స్కిల్ డెవలప్మెంట్ ఆ క్రియేటివిటీ ఆ టాలెంట్ హంట్ వీటిల్లోనే టాలెంట్ హంట్ ఉంటుంది అంటే అనానా నేను చక్కగా పాడగలను అని టీచర్ మీ లెక్చరర్ చక్కగా పాడి వినిపిస్తారేమో తర్వాత మిమ్మల్ని ఎవరన్నా మీలో ఏదన్నా టాలెంట్ ఉంటే చూపించండి అంటే మీరు ఒక సాంగ్ రికార్డ్ చేసి పెట్టొచ్చు ఒక డాన్స్ వీడియో పెట్టొచ్చు ఎనీథింగ్ లైక్ దట్ యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు కానీ మాక్సిమం ఫేజ్ వన్ లో టీచర్స్ విల్ పార్టిసిపేట్ మేమే పార్టిసిపేట్ చేసి మేమే చెప్తాం మీకు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సో అండ్ సో థింగ్ సో మండే టు థర్స్డే డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ ఈ సోమవారం నుంచి గురువారం వరకు ఒకటో రెండో వీడియోలు పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ మీద మేము పోస్ట్ చేస్తూ ఉంటాం దయచేసి వాటి మీద సోదని వేస్ట్ అని వదిలేదు జస్ట్ సీ ఇవి ఎటువంటివి ఉంటాయి సిఆర్టీకి సంబంధించినటువంటివి లైవ్ ఒక ప్రోగ్రామ్ అంతా ఒక వీడియో అంతా కరెంట్ అఫైర్స్ గురించి ఉంటుంది ఒక పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఒక వీడియో అంతా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చుకోవాలి అన్న దాని మీద ఉంటుంది ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకో ఎస్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఏ బయోడేటా ఇచ్చాక అందులో చూసుకో అని మాత్రం తెలీదా అన్నాను ఇట్ ఈస్ టు షో హౌ వి టాక్ హౌ వి ఇంట్రడ్యూస్ ఏం అనాలి ఏం అనకూడదు ఇంటర్వ్యూలోని ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ మీద వీడియోస్ వస్తాయి మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి మనం తెలిస్తేనే కదా నా పర్సనాలిటీని నేను ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేయవచ్చు అని చెప్పింది లైఫ్ అలాగే దేర్ కెన్ బి సో మెనీ డిఫరెంట్ ఏరియాస్ ఓకే రీజనింగ్ అండ్ అనాలిటికల్ బిట్స్ ఎలా సాల్వ్ చేయాలి వాటి మీద ఒక ఎక్సర్సైజ్ మీకు ఇస్తారు ఒక బిట్స్ ఇలా 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 చూపించి నెక్స్ట్ ఈజ్ వాట్ అని చెప్పేసి దెన్ యూ హ్యావ్ టు అంటే ఇలా ఉంది ఇలా ఉంది మళ్ళీ ఇలా ఉంది మళ్ళీ ఇలా ఉంది నెక్స్ట్ ఈజ్ వాట్ అంటే యూ హ్యావ్ టు గెస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అది ఎలాగా ఏ విధంగా రీజనింగ్ యాటిట్యూడ్ జీకే కరెంట్ అఫైర్స్ టాలెంట్ హంట్ స్కిల్స్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్ ఇవన్నీ కూడా దే కమ్ అండర్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ మీకు చాలా వరకు నచ్చే ఉంటుందో చాలా చూపిస్తారు మనకి చాలా బాగుందని ఫాలో అవ్వండి నచ్చకుండా ఏంటి దంతాను నేను ఇక్కడ జాయిన్ అయింది ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పాలి కానీ నాకు ఏంటి పర్సనాలిటీ అని కథలు పడ్డారనుకుంటే తప్పు యూఆర్ రాంగ్ మీరు ఆలోచించుకోవాలి ఎస్ పర్సనాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ యువర్ లుక్ యువర్ అపియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్సనాలిటీ ఓకే ఏదో అలాగా అదొక డల్గా డమ్మీగా ఉండే ఎప్పుడు తిరుగుతూ ఉంటే దాట్ ఇంప్రెషన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇట్ డజంట్ డూ అ గుడ్ ఇంప్రెషన్ రోబస్ట్ గా యాక్టివ్ గా నడుస్తూ యాక్టివ్ గా తిరుగుతూ మంచిగా కొద్దిగా నీట్ గా రెడీ అయ్యి అలా వస్తే ఆ పర్సనాలిటీ ఆ లుక్కే ముందు మనం ఒక రకంగా ఇంప్రెస్ అవుతాం ఎస్ షీఈస్ గుడ్ షీఈస్ టాకింగ్ నైస్లీ ఎస్ ఎస్ లక్ష్మి కాలేజీలో డిగ్రీ చదివే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా సో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఉంటారు అమ్మో నేను ఏం చెప్తే ఏమవుతుందో నేను క్లాస్లో ఇది అడిగితే అందరూ నవ్వుతారేమో అందుకని కూర్చుందాం కాన్ఫిడెన్స్ కోల్పోయిన వాడి పర్సనాలిటీని యూ కెనాట్ రేజ్ సో దేర్ఫోర్ వి విల్ టీచ్ యూ హౌ టు బిల్డ్ అప్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఓన్లీ సెన్సిటైజేషన్ వీడియోస్ మై డియర్ స్టూడెంట్స్ వీఆర్ గోయింగ్ టు టెల్ యూ గైడ్ యూ అంతేగాని మీరు వాటిని తీసుకున్న దాన్ని బట్టి మీ పర్సనాలిటీ ఎన్హాన్స్ అవుతుంది ఇట్ విల్ ఇంప్రూవ్ ఫేజ్ టూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏం చేస్తాం అన్నది అప్పుడు చెప్పుకుందాం రైట్ నౌ ఐ హోప్ ఐ హావ్ ఇంట్రొడ్యూస్డ్ యూ టు యూ ప్రాపర్లీ వాట్ ఈస్ అవర్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ వ్యక్తిత్వాన్ని ఇంకా ఇంకా పైకి తెచ్చి ఒక మంచి నేచర్ ఒక మంచి క్యారెక్టర్ మంచి వాల్యూస్ ఆనెస్టీ సిన్సియారిటీ డెడికేషన్ కమిట్మెంట్
towards life and towards activities. ఇవన్నీ మీలోని తెస్తూ ఉంటాం. సో ఒక పక్కన చదువు అన్నది జరుగుతూ ఉన్నా కూడా ఇంకో పక్కన ఈ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ చాలా ముఖ్యం, అది మేము చేస్తూ ఉంటాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా చేసినా మీ టీచర్స్ కి ఫోన్ చేసి అడగవచ్చు. మీరు మేడం ఇది నాకు ఏంటో అర్థం అవ్వట్లేదు కానీ చాలా బాగుంది కానీ అది రిసీవ్ చేసుకోవడం అవ్వట్లేదని అలాంటివి చేయండి. మీలోంచి ఎంత యాక్టివిటీ ముందుకు వస్తే మేము అంతగా ఇన్వాల్వ్ అవ్వటానికి బాగుంటుంది, మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఏదో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నాం, ఎవరు ఏమి చెప్పట్లేదు మాట్లాడట్లేదు అంటే వి విల్ నాట్ గెట్ ఎంకరేజ్. సో డియర్ స్టూడెంట్స్, గెట్ చార్జ్, వెల్కమ్ టు విఎస్ఎల్ కాలేజ్ ఆల్ ద న్యూ ఫ్రెషర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ ప్రెషియస్ ఫర్ us. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ సెటిల్ ప్రాపర్లీ ఇన్ లైఫ్. మీరు మంచి వ్యక్తిగా, మంచి హౌస్ వైఫ్ గా, మంచి ఎంప్లాయీగా, మంచి మదర్ గా, మంచి హస్బెండ్ గా మీరు సెటిల్ అవ్వాలన్నదే అవర్ ఇంటెన్షన్. సో దేర్ ఫోర్ డియర్ స్టూడెంట్స్, కోఆపరేట్ విత్ us, లిసన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ అవర్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ PEP. థ్యాంక్ యూ.